మంచి జరిగింది ఉంటానికి అత్త సొంత ఇల్లు ఇచ్చిండు విత్తాడింగ ఇప్పుడికైనా మాకైతే పరవాలేదు మరి నెక్స్ట్ టైం అయితే బాగుంటదంట నెక్స్ట్ టైం ఎందుకు ఇంకా నెక్స్ట్ టైం ఏనే ఇంకా వచ్చేది మళ్ళీ ఎవరు వస్తారంట మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చింది కదా జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఆయనే వస్తాడు ఆయనకే వేస్తాం కదా ఓట్లని జగన్ గారికి వేస్తారా మరి చంద్రబాబు ఓడిస్తా అని చదువుతున్నాడు చంద్రబాబు లేదు ఇంకేం లేదులే ఇంకా అయిపోయింది ఇంక ఇటు దూకినాంలే మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా నేను వస్తే రైతులకు మంచి చేస్తా అయ్యన్నీ నాకు తెలియదు నా చదువు అయితే లేదు మా ఇంట్లో వాళ్ళకి అయితే ఓట్లు ఆయనకే వేస్తాం మేము అది ఇల్లు పట్ట ఇంటి పట్ట వేస్తున్నారు 40 సంవత్సరాలకు 18 వేలు ఇవన్నీ వేస్ట్ నాకు 2 సార్లు వచ్చినాయా 2 సార్లు వచ్చినాయి కానీ చికెన్ గున్న జ్వరం వచ్చి కాళ్ళు పట్టకపోయినాయి 40 ఏళ్ళు సరిపోయినాయి ఇంకా కొద్దిగా రావాలి కాళ్ళు అది అంటే మరి ఇప్పుడు 40 సంవత్సరాలు 18 వేలు వస్తున్నాడు కదా ఈ వేస్ట్ సోమరిపోతులు చేయడానికి కాదు కాదు పాపం ఆయన ఇవ్వబట్టే నేను బతికింది లేకపోతే ఎవరు ఇస్తారు అది వడ్డీలకి ఇప్పుడు నేను తగ్గిందాన్ని నాకు ఎవరు ఇస్తారు వడ్డీలకి నువ్వు ఇత్తవసేపు 1 రూపాయ మరి ఇవ్వబట్టే కదా ఇవాళ ఇక్కడ కూర్చుంది ఇవ్వకపోతే ఆడ కూర్చుంటాం అది మరి గెలిపించుకుంటా మళ్ళీ జగన్ గారు మా ఓట్లు అయితే ఇంకా ఆయనకి మరి ఎవరు కలిసి వచ్చిన కానీ జగన్ గారు గెలుస్తారా గెలుస్తారు గెలిపించుకుంటారా నమస్తే అండి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాగానే ఉంది నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు జగన్ ఎందుకని అంటారు జగన్ గారు అంటే ఆయన చేసే పనులు బట్టి సంక్షేమ పథకాలు అంటారు ఓకే మరి పథకాలు అనేవి వేస్ట్ పథకాలు అంటున్నారు కదా చంద్రబాబు ఆయన ఆయన చేసాడు అప్పుడు సరిగా ప్రజల సోమరిపోతులు చేయడానికి ఈ పథకాలు ఇస్తున్నాడు ఎందుకు ఈ పథకాలు అంటున్నాడు ఆయన చేసినప్పుడు దేశం అంత కొదవ కట్టి పెట్టుకున్నాడు కదా అప్పుడు నమస్తే అయ్యా పరిపాలన అట్టుంది జగన్ గారి బాగానే ఉండరు అయ్యా నెక్స్ట్ గెలుస్తాడా గెలిపించుకుంటారా జగన్ గారిని గెలిపించుకుంటాం ఎందుకని యా నాకేం తెలుసు నేను ఒక్క నన్ను ఎత్తి గెలుస్తాడో ఏంది ఆయన అందరు ఏదో ఇస్తున్నారయ్యా నిన్నే ఇచ్చింది ఫస్ట్ తారీఖు ఇచ్చారు ఇంటి దగ్గర తీసుకున్నా ఇచ్చారు ఇచ్చారు మరి అప్పుడు ఎట్ ఇచ్చేవాళ్ళు మీకు నేను బండి మీద పోవటమే అప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇంటికి వచ్చేనే బాగుంది వెళ్ళిపోయిన 2 తారీఖున 3 ఇస్తున్నారు మరి ఇప్పుడు ఇంకా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వకూడదు వాళ్ళకని అనుకున్నారు చంద్రబాబు చంద్రబాబు అందరూ అనేవాళ్ళు కలిసి జగన్ ఓడిస్తామంటున్నారు ఓడిస్తారంటే మేమేమన్నా వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటున్నాం అయ్యింది